డియర్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. మన భారతదేశంలో యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది ఇప్పుడు రాబోతున్నది అని చాలామంది అనుకుంటున్నారు కదా. యాంటీ కన్వర్షన్ బిల్లు వలన క్రైస్తవత్వానికి ఏమైనా నష్టం అంటారా అని మనం ఆలోచించినట్లయితే, మన భారతదేశంలో ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు ప్రస్తుతము 8 రాష్ట్రాల్లో దీన్ని అమలు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో 8 రాష్ట్రాల్లో దీన్ని ఫామ్లోకి తీసుకుని వచ్చినప్పుడు చాలామంది దీన్ని ఆలోచించారు. అసలు యాంటీ కన్వర్షన్ బిల్లు క్రైస్తవత్వానికి ఏమైనా నష్టం వస్తుందా అని మనం ఆలోచించినప్పుడు చాలామంది మతమార్పులు చేస్తున్నారు. బలవంతంగా మతమార్పులు చేయొద్దు అనేటువంటి బిల్లు అన్నమాట ఇది. మతమార్పులు ఆపండి అనే బిల్లు కాదు ఇది. నిజంగా హృదయపూర్వకంగా మారేటువంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి వెళ్ళి వీళ్ళు బలవంతంగా మారారండి అని చెప్పేసి కొన్ని యాంటీ గ్రూప్స్ కూడా ప్రూఫ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి బలవంతంగా మతమార్పిడి చేయకూడదు అనేటువంటిది బిల్ ఉన్నది. ఓకే, మనం కాదనట్లేదు, దాన్ని ఎవరు కాదనరు, ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తున్నాం. బలవంతంగా ఎవరు మార్చట్లేదు. మారిన వాళ్ళందరూ తీసుకుని వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర మైక్ పెట్టి అడగండి, మీరు బలవంతంగా మారారా, మిమ్మల్ని ఎవరో బలవంతంగా మార్చారు, మీకు ఏమన్నా ప్రలోభాలు పెట్టి అవి ఇవి ఇస్తామని చెప్పేసి, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి, లేకపోతే మీకు లబ్ధి కల్పిస్తామని చెప్పేసి మిమ్మల్ని మార్చారా అని ఈ 8 యాంటీ కన్వర్షన్ బిల్లు ఫార్మేషన్ అనేటువంటి భారతదేశంలో 8 రాష్ట్రాల్లో చాలామందిని అడిగారు, చాలామంది మీద కేసులు బుక్ చేశారు, కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, కానీ ఇంతవరకు అవన్నీ కూడా నిరూపణ అవ్వలేదు, ఆ కేసులన్నీ కొట్టివేయబడ్డివి. అయితే యాంటీ కన్వర్షన్ బిల్లు అనేటువంటిది మంచిదే కాదనట్లేదు, ఒక రకం క్రైస్తవత్వానికి అది మేలే అని చెప్పాలి. ఒకవేళ భారతదేశం మొత్తంలో దాన్ని ఫామ్ చేసినప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవత్వంలోకో, లేదా ఒక వ్యక్తి క్రైస్తవత్వంలో నుంచి ఇంకో మతంలోకో, లేకపోతే హిందూ మతంలో నుంచి క్రైస్తవత్వంలోకో, లేకపోతే హిందూ మతం నుంచి మహమడియంలోకో, మహమడియం నుంచి క్రిస్టియానిటీకి హిందుత్వానికి వచ్చినప్పుడు కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలని చెప్తున్నారు. కలెక్టర్ గారు దాన్ని పరిశోధించి ఏం చేస్తారు, అఫీషియల్గా ఇస్తాడు. అఫీషియల్గా ఇచ్చింది మంచిది క్రైస్తవత్వానికి, తప్పేం లేదు. అఫీషియల్గా తీసుకోబట్టి ఏమవుతుందంటే ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్లో కూడా సెన్సెస్లో కూడా క్రిస్టియానిటీ రేటు పెరిగిందని వచ్చింది అంతే. ఇప్పుడు మామూలుగా బాప్టిజం తీసుకుంటున్నాం, రేపటి నుంచి కలెక్టర్ గారి ద్వారా సంతకం పెట్టి తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు దాకా 70 ఏళ్ళ నుంచి మనకి స్వాతంత్రం వచ్చినా కూడా క్రిస్టియానిటీ ఎంత పర్సెంట్ అంటున్నారు, 2.5 లేకపోతే 3కి వస్తుంది అంటున్నారు. 2.5 అనేటువంటి క్రిస్టియానిటీ కలెక్టర్ ద్వారా పర్మిషన్ తీసుకున్నప్పుడు ఇండియన్ సెన్సెస్లో కూడా క్రిస్టియానిటీ రేటు పెరుగుతుంది అంతే. ఇంకా నష్టం కూడా ఏంటంటే, ఈ యాంటీ కన్వర్షన్ బిల్లు అనేటువంటిది వచ్చినప్పుడు ఈ యాంటీ గ్రూపులు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు నిజంగా హృదయపూర్వకంగా బాప్తిజం తీసుకున్నా కూడాను వీళ్ళని ప్రలోభాలు పెట్టి బాప్తిజం ఇచ్చారు, లేకపోతే ఇదిగో ఈ ఇంటికి వచ్చి ఇలా చేశారు, ఆ ఇంటికి వచ్చి ఇలా చేశారు అని కొన్ని కారణాలు లేకుండా, ప్రూఫ్లు లేకుండా కొన్ని యాంటీ గ్రూపుల వాళ్ళు అట్లా కూడా వాళ్ళు చెట్టడానికి అవకాశం ఉంటుంది. అది అలా పక్కన పెడితే అసలు క్రైస్తవత్వానికి ఏం నష్టం లేదు. యాంటీ కన్వర్షన్ బిల్లు కానీ భారతదేశంలో ఫార్మేషన్ అయ్యి పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే అసలు ఎవరికి నష్టం లేదు, అసలు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అందరూ కూడా కన్వర్షన్ అవుతున్నారు కదా, ఈ కన్వర్ట్ అనేటువంటి వాళ్ళందరూ లిస్టులోకి వెళ్ళలేదు, రేపటి నుంచి లిస్టులోకి ఎక్కుతాం అంతే మనం. ఇప్పుడు కన్వర్ట్ అయ్యారు, ఓసీల నుంచి బీసీల నుంచి క్రిస్టియానిటీలోకి పోవడం కన్వర్ట్ అయ్యారు, అసలు వీళ్ళు ఇండియన్ సెన్సెస్లోకి ఎక్కలేదండి. వీళ్ళు లెక్క ప్రకారం చెప్పాలంటే ఇండియన్ క్రిస్టియానిటీ సెన్సెస్ ప్రకారం 2.5% కాదు సార్. మరి కన్వర్ట్ అయిన వాళ్ళందరూ ఏమవుతారు, మరి వీళ్ళందరూ సెన్సెస్లకు ఎక్కలేదు కదా, రేపు నుంచి కరెక్ట్ ద్వారా బాప్తిజం తీసుకుందాం ఆయన పర్మిషన్తో, తప్పేముంది. యాంటీ కన్వర్షన్ బిల్లు వచ్చినంత మాత్రాన క్రైస్తవత్వానికి నష్టం ఏమీ లేదు. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం, అంతే. జాగ్రత్త వహించి జాగ్రత్తగా హృదయపూర్వకంగా తీసుకుని వెళ్ళి పర్మిషన్ తీసుకొని కలెక్టర్ గారితో సంతకం పెట్టించుకొని తీసుకోవటం తప్పేమి కాదు. కాకపోతే కొన్ని రహస్య గూఢాచార వ్యవస్థ సంఘాలు మన భారతదేశంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ కన్వర్షన్ అయ్యేటువంటి వాళ్ళందరిని గమనిస్తూ ఉంటారు. గమనించి వీళ్ళు బలవంతంగా మత మార్పిడి చేశారు అని బలవంతంగా కేసులు పెడితే ఆ కేసులు కూడా ఏం కాదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా మనకేం కాదు. ఆ వ్యక్తిని తీసుకుని వెళ్ళి ఏ బాబు నువ్వు ఎట్లా బలవంతంగా మారావా ఏంటనప్పుడు అతనే చెప్తాడు. అసలు దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసు, బైబిలే ఒప్పుకోవట్లేదు, అసలు యేసు ప్రభువే ఒప్పుకోవట్లేదు. బలవంతంగా ఎవరు మార్చరు. ఒక వ్యక్తి, ఒక పాస్టర్ గారు బలవంతంగా ఎవరైనా మారుస్తున్నారంటే ఆ పాస్టర్ గారిలో ఏదో లోపం ఉంది, అంతేగాని బైబిల్ చెప్పట్లా. ప్రకటన గ్రంథం 3వ వచనంలో ఇదిగో నేను తలుపు నొద్దు నుండి తడుచున్నాను, ఎవడైనా నా స్వరం మీద తలుపు తీసినట్లా నేను అతని ఎందుకు వస్తానని చెప్పాడు. తలుపు నొద్దు నుండి తడతాడంట ఆయన, నీ ఇష్టపూర్వకంగా తలుపు తీస్తే వస్తాడంట. అంతేగాని ఆయన బలవంతంగా లోపలికి రాడు, బలవంతంగా తలుపు తెరుచుకొని రాగలడు. అది క్రిస్టియానిటీ చెప్పట్లేదు, నో, క్రిస్టియానిటీ అది బోధ చేయట్లేదు. యేసు ప్రభువు ఒక వ్యక్తి తలుపు దగ్గర నిలబడి
బలవంతంగా తలుపుకుని రాలేడు ఆయన, ఆ కెపాసిటీ లేదు ఆయనకి, గాడ్కి ఉంది, రాగలడు, రాడు రాడు, నీ తలుపు నుండి తడతాడు, బలవంతంగా చేయడు ఆయన. బైబుల్ని బలవంతంగా మతమార్పుడు చేయదు, యేసుప్రభు ఆ మాట చెప్పలేదు, తలుపులందరినీ తడుతున్నాను, నీకు ఇష్టమైతే తలుపు తీ, నువ్వు తలుపులందరినీ తడుచున్నాను, నీ హృదయం తీస్తే తలుపు తీస్తే నేను వస్తాను, అని తీగిపోతే నేను రాను అనుకో అనమాట. బలవంతంగా చేయొద్దని అసలు యేసుప్రభు చెప్పాడు. ఇంకొక చోట యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ కూడా దేవుని పిల్లలు అగుట్టుకు వారికి అధికారం ఇచ్చాయంట. ఎందరు అంగీకరిస్తారో, అంగీకరిస్తేనే నువ్వు దేవుని పిల్లవాడివి, నా బిడ్డ అని ఆయన యాక్సెప్ట్ చేస్తా అంట. అంగీకరిస్తేనే, తను ఎందరు అంగీకరిస్తారో వారందరినీ దేవుని పిల్లలుగా చేసుకున్నట్టుగా ఆయనకు అధికారం ఇస్తున్నాడు. అంతేగాని అసలు బైబిల్ కూడా బలవంతంగా మత మార్పిడి చేయమని చెప్పట్లేదు. ఏమి సార్, భారతదేశంలో కొన్ని గ్రూపులు ఉన్నాయండి, ఆ గ్రూపుల పేర్లు మనం చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ వాళ్ళు మైనారిటీల్ని అణగదొక్కటానికి చేస్తున్నటువంటి పని ఇది ఏమి లేదు. అసలు ఇంకోటి కూడా చెప్పాలి, ఈ యాంటీ కన్వర్షన్ బిల్లుని తీసుకురావడానికి పార్లమెంట్లో ఈ బిల్లు ఫార్మేషన్ చేయడానికి, ఈ బిల్లు పాస్ చేయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు ముందు భయపడ్డారు చాలామంది. కొన్ని గ్రూపులు వాళ్ళు, రిలీజియస్ వాళ్ళు, కొన్ని గ్రూపులు వాళ్ళు భయపడ్డారు, అందరూ అటువైపు వెళ్ళిపోతున్నారా, మారిపోతున్నారా, మనం పట్టుపోతుంది, మన సంస్కృతి పోతుంది, మన భావాలు పోతున్నాయి అని వాళ్ళు భయపడ్డారు. క్రిస్టియానిటీ భయపడలా, క్రైస్తవత్వాన్ని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు, చేతనైతే నువ్వు కూడా నీ దాంట్లోకి కన్వర్షన్ చేయించుకోవచ్చు కదా, అది జాతకాకే కదా. క్రైస్తవ బిడ్డలు చాలామంది చాలామంది కోట్లాను కోట్ల మంది యేసుక్రీస్తు ప్రేమ వైపు మారిపోతుంటే, అదే చెప్తున్నావు, వీఆర్ నాట్ చేంజింగ్ ద రిలీజియన్స్, వీఆర్ చేంజింగ్ ద లైఫ్స్ హార్ట్స్. మేము మత మార్పిడి చేయట్లేదు, మతాలు మార్చలేదు, జీవితాలు మారుస్తున్నాం. అందుకే భయపడ్డారు భారతదేశంలో చాలామంది, మారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారని భయపడే ఈ యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చి తీసుకురండి. అసలు క్రైస్తవత్వానికి అసలు ఇబ్బందే లేదు. భారతదేశంలో రెండు గ్రూపులు ఉన్నాయండి, సంస్కృత జాతీయవాదం, పౌర సంబంధమైన జాతీయవాదం. ఈ ఫస్ట్ గ్రూపు సంస్కృత సంబంధమైన జాతీయవాదం అనేటువంటి బ్యాచ్లు వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు గ్రూపుగా ఫామ్ అయ్యి వాళ్ళు ఒక మతాన్ని పెట్టుకొని మేము ఒక సిద్ధాంతాలు కలిగి ఉన్నామని చెప్పేసి వాళ్ళ గ్రూప్ వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతాలు, సంస్కృతి సిద్ధాంతాలు మాత్రమే మేము ఫాలో అవుతాం. సంస్కృతి జాతీయవాదం మేము అదేం చెప్తుందో మేము అదే వింటాం. సంస్కృతి జాతీయవాదం ఈ గ్రూపు మమ్మల్ని ఎలా నడిపిస్తుందో అలా నడుస్తాం, చామండి చేస్తాం, బతుకమండి బతుకుతాం అనేటువంటి వాళ్ళు ఇవన్నీ లేవనెత్తారు. మరో గ్రూప్ ఉంది పౌర సంబంధమైన జాతీయవాదం. ఇది ప్రతి పౌరుడికి హక్కు ఉన్నది, ప్రతి పౌరుడుకి సమాన హక్కు ఉన్నది అని ఈ పౌర సంబంధమైన జాతీయవాదం ప్రబోధిస్తుంది అన్నమాట. కాబట్టి పౌర సంబంధమైన జాతీయవాదులతో ఇబ్బంది లేదు సార్. వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ప్రతి భారతదేశంలో ప్రతి వాడికి హక్కు ఉన్నది, ప్రతి భారతీయుడికి సమాన హక్కులు ఉన్నాయి అని స్వాతంత్ర సమరయోధుల్లో కూడా పౌర సంబంధమైన జాతీయవాదం తీసుకొచ్చి నిలబడి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతారు, స్వాతంత్రం ఉంటుంది వాళ్ళకి. పౌర సంబంధమైన జాతీయవాదం, నాకు రైట్స్ ఉన్నాయి, నాకు స్వాతంత్ర్యం ఉంది, నాకు స్వేచ్ఛ ఉంది, నేను దేనినైనా అవలంబిస్తాను, నాకు నచ్చిన మతాన్ని నేను స్వీకరిస్తాను. సంస్కృత సంబంధమైన జాతీయవాదం వాళ్ళు ఇలా చేయరండి, వాళ్ళ సంస్కృతి ఏం చెప్తుందో అదే చేస్తాం మేము, మా సంస్కృతి మేము ఫాలో అవుతాం, మా సంస్కృతి ఏం చెప్తే సంస్కృతి ప్రకారం మా గ్రూప్ ప్రకారం మేము నడుస్తాం అనే వాళ్ళతోనే ఇబ్బంది అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే, అందరూ అటువైపు మారిపోతున్నారని భయపడి ఇలాంటి కొన్ని యాంటీ కన్వర్షన్ బిల్లు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇలా చేయొచ్చేమో మనకు తెలియదు. ఎవరు వచ్చి ఎన్ని చేసినా అసలు క్రైస్తవత్వానికి యాంటీ కన్వర్షన్ బిల్లు మనం అసలు డోకానే లేదు. భారతదేశంలో క్రైస్తవులు భయపడాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా ప్రార్థన చేసుకోనండి, ఇంకా మంచిది. కలెక్టర్ గారు సంతకం పెట్టించుకొని అఫీషియల్గా తీసుకుంటాం, లోకంలో సాక్ష్యం కూడా చెప్పినట్టుంటుంది, మనం కన్నవాటిని విన్నవాటిని బహిరంగంగా కూడా ఇంకా సాక్ష్యం చెప్పినట్టుంటుంది, బాగుంటుంది, తప్పేమీ లేదు. కాబట్టి దాని గురించి మనం భయపడాల్సిన పని ఏమి లేదు. మన క్రైస్తవత్వానికి ఏమి చేయటం